సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ధమాకా ఆఫర్స్. ఏ స్మార్ట్ ఫోన్ అయినా కొనండి, లక్ష రూపాయల బైక్ మీ సొంతం చేసుకోండి. అన్ని రకాల మొబైల్స్ పై బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ సదుపాయం కలదు. విచేయండి సాయి చంద్రిక మొబైల్ షోరూం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, అద్దంకి రోడ్, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ నందు, దర్శి ప్రొపరైటర్ చిన్ని. ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్ లో ఇస్తర్లముడి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రముఖ విద్యా సంస్థ సంస్కృతి విద్యాలయం నందు 10వ తరగతి చదివి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగా వివరాలను సంస్కృతి విద్యాలయం ప్రిన్సిపాల్ స్వరూప్ కుమార్ తెలియజేశారు. స్వరూప్ కుమార్ని, సంస్కృతి విద్యాలయ ప్రిన్సిపల్ సార్ని. ఇది మన ఇస్తర్లముడి చెన్నారెడ్డి గారి చేత ప్రమోట్ చేయబడినటువంటి విద్యాలయము. 2022-23 విద్యా సంవత్సరకి మన దగ్గర నర్సరీ నుంచి 10వ తరగతి వరకు కూడా అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. మరొక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది, తీసుకొస్తున్నది ఏమనగా, 2021-22 విద్యా సంవత్సరంలో మన 32 మంది విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ రాయిగా, దాంట్లో బేబీ యశ్వంత్ రెడ్డి అనే బాలుడు 577 మార్కులు సాధించి మనకి గర్వకారణంగా నిలిచాడు. బాబుకి 95% అబోవ్ వచ్చింది. తనతో పాటుగా అదేవిధంగా ప్రసన్న కుమార్ మరియు జీవన కూడా 95% అబోవ్ తెచ్చుకుని ఉన్నారు. ఈ ముగ్గురు కూడా స్కూల్లో టాపర్స్గా నిలిచి ఉన్నారు. అదేవిధంగా మరొక 7 ఈ 90% అబోవ్ తెచ్చుకుని ఉన్నారు. టోటల్గా 10 మంది 32 మందిలో 10 మంది 90% అబోవ్ వచ్చి ఉన్నాయి. అదేవిధంగా 11 మందికి 80% అబోవ్ వచ్చింది. ఒక 8 మందికి 70% అబోవ్ మార్కులు వచ్చి ఉన్నాయి. ఇద్దరికి 60% అబోవ్. ఒక పాప మాత్రం ఏ సైన్స్లో అయితే మాకు 100 వచ్చి ఉన్నాయో దాంట్లో ఒక పాప ఇబ్బంది పడ్డారు. సో ఈ అవకాశం మన దగ్గర ఉన్నటువంటి ప్రతి పిల్లలకు కూడా, ప్రతి పిల్లవాడికి కూడా జాగ్రత్త తీసుకోకబట్టి మనకి ఈ 20 మంది ఉన్నారు టోటల్గా. 500 మార్కులు, 600 మార్కులు అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. ఇది చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు దృష్టికి తీసుకొచ్చినందుకు. దీనిని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచించినట్లయితే మన దగ్గర ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా ఆన్ యావరేజ్, ప్రతి క్లాసులో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కానీ, చదవటం కానీ ఎంతో విధంగా మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళని ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకాడేది లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా గత 2 సంవత్సరాల్లో కోవిడ్ వలన పిల్లలకి బేసిక్స్ అన్నీ పోయినాయి, తక్కువైనటువంటి విషయం మనందరికీ తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చే అకాడమిక్ ఇయర్కి ఫౌండేషన్ అనేటువంటిది ఇవ్వడం కోసం మనం ప్రత్యేకించి ప్రైమరీకి, సెకండరీకి ఈ 2 క్లాస్ పిల్లలకు కూడా మన ప్రోగ్రాంలో డే వైజ్ షెడ్యూల్ వేస్తున్నాం. డే వైజ్గా ఏ ప్రోగ్రామ్కి, ఏ చాప్టర్కి ఏమేమి ఫౌండేషన్ ఇవ్వాలి, అట్లాగే దానికి యాక్టివిటీస్ ఏం చేయించాలి పిల్లల చేత, ఇవన్నీ కూడా ఇయర్ మొత్తానికి డే వైజ్ షెడ్యూల్ వేసి తద్వారా వాళ్ళు ఈ కోల్పోయినటువంటి 2 సంవత్సరాల యొక్క విద్యా సంవత్సరాల యొక్క ఏదైతే ఉందో మనకి సబ్జెక్ట్స్, అవన్నీ కూడా రెజ్యూమినేట్ చేస్తానికి తోడ్పడుతుంది మన ప్రోగ్రామ్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మన ఈ సంస్కృతి విద్యాలయం ముందు మీరు మీ యొక్క పిల్లల్ని ఎంతో సద్భావంతో మాకు అందించి మా పురోభివృద్ధికి, అదేవిధంగా పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తూ నమస్కారం.